మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అనాది సంకల్పంలో తండ్రి, ఈ భూమి మీదకు వచ్చినటువంటి మేము ఎందుకు సజీవులుగా ఇంకా ఉన్నామో తండ్రి మేము తెలుసుకొని, మీరు ఎందు నిమిత్తము తండ్రి మమ్మల్ని లోకానికి పంపించారో, ఎందు నిమిత్తము తండ్రి మమ్మల్ని కునుకు నిద్ర లేకుండా కాపాడుతున్నారో తెలుసుకొని, మీ చిత్తాన్ని గ్రహించి మా జీవితాలలో జరిగించి తండ్రి, మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామ నందనాలు. మరి కొన్ని మాటలు జీవగ్రంథంలో నుంచి జాగ్రత్తగా ధ్యానిద్దాం. మన జీవితాలకు అవసరమైనటువంటి చాలా ప్రాముఖ్యకరమైనటువంటి కొన్ని సంగతులు మనం బైబిల్ అనే జీవగ్రంథం నుంచి ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద మనిషి ప్రారంభ మానవుడు ఆదాము, మీ అందరికీ తెలుసు. ఆదాము, ఆ తర్వాత హవ్వ. ఆదాము ఎవరి కుమారుడు, భూమి మీదకు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని జాగ్రత్తగా ఆలోచిస్తే లూకా సువార్త 3:38 నుంది ఆదాము దేవునికి కుమారుడు అన్న మాట బైబిల్లో రాయబడిందండి. అమ్మ, ఎవరి కుమారుడు అంట? దేవునికి కుమారుడు, దేవుని కుమారుడు, దైవ లక్షణములు కలిగిన వాడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే ఏంటిది? దైవ లక్షణములు కలిగిన వాడు. దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు ఆదాము రాకమునుపు ఆదాము ఎలా వచ్చాడు, ఎలా ఉన్నాడు అనేది ఆలోచన చేస్తే, ఈ భూమి మీదకి రావడానికి దేవుడు అప్పటికప్పుడు సడన్గా తీసుకున్న నిర్ణయం కాదండి అది. అప్పటికప్పుడు ఏదో తీసుకోవాలి అనేది కాదు. దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులను భూమి మీదకి రప్పించటం కోసం ఈ మనుషుల పట్ల ఆయనకున్నటువంటి అమోఘమైన ప్రణాళిక ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 4:4 నుంచి చూద్దాం. ప్రియమైన వారలారా, మంచి అమూల్యమైన సంగతులు మనకు అర్థమవుతాయండి ఈరోజు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:4 నుండి చూడండమ్మా. 4వ వచనం నుంచి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా. మంచి పాయింట్ రాశారండి దేవుడు, బాగా అర్థం చేసుకోవాలమ్మా. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా, తనకు పిల్లలుగా, తనకు బిడ్డలుగా. మనమందరం ఎవరనుకున్నారు? మనమందరము దేవుని పిల్లలం. ఆయన యేసుక్రీస్తు అనే పరిశుద్ధుని ద్వారా, ఒక మహనీయుడు ద్వారా, ప్రపంచంలోనికి వస్తున్న ప్రతి మనిషి తనకు కుమారులనుగా. కుమారులు అనంటే కేవలం కొడుకులనే కాదు, చిల్డ్రన్ అని అర్థం. దాని అర్థం చిల్డ్రన్ అంటే పిల్లలు. ఆత్మకి లింగభేదం లేదు, ఆత్మకు పురుషుడని ఆత్మకు స్త్రీ అని భేదం లేదు. కాబట్టి అక్కడ కుమారులు అన్న మాట రాయబడిందండి. తనకు పిల్లలుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకున్నాడంటండి. ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును. బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. అమ్మా ఎలా ఉండాలంట? పరిశుద్ధులు, నిర్దోషులు. పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకు నిర్దోషులుగా ఉండాలి అని అంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నా పిల్లలు మీరు, నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధుడును. పాపం అనేది నాకు నా దగ్గర చోటు లేదు, పాపం అనేది నాకు పట్టదు, అసలు పాపానికి నాకు దగ్గర చోటు లేదు. కనుక నేను పరిశుద్ధుడును, నేను నిర్దోషిని. మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండాలి.
నిర్దోషులుగా ఉండాలి. ఈ ప్లాన్ ఎప్పటిదమ్మా? జగత్తు పునాది వేయబడక మునుపు. ఎప్పుడంటమ్మా? ఈ సృష్టికి పునాది వేయనప్పుడు. అసలు ఈ సృష్టికి పునాది వేయనప్పుడు ఎన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆ పరిశుద్ధుడు ఆలోచించుండాలండి. ఆ మహానుభావుడు, లోకాలనీల చక్రవర్తి, దేవాది దేవుడు, మన తండ్రి, ఆయన ఎంత గొప్ప కలలంటారు. ఆ కలలో మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం నిర్దోషంగా ఉండాలి. మనము జగత్తు పునాది వేయబడక మునుపు తన కోసం నిర్ణయించుకున్నాడా, మన కోసం నిర్ణయించబడ్డామా? తన కోసం. ప్రియమైన వారలా, తన కోసము మనము నిర్ణయించబడ్డాము. ఎందుకంటే ఆయనకు కీర్తి కలగాలి, ఆయనకు కీర్తి కలగాలి. మీరు చేసే పనులను బట్టి ఏమండి, పిల్లలు తల్లి గర్భవతి అయినప్పుడు తండ్రి ఒక ఒక ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు తండ్రి కాబోతున్నారు, తల్లి కాబోతున్నారు అని అన్నప్పుడు ఆ తల్లి ఆ తండ్రి బిడ్డల గురించి చాలా ఆలోచన చేస్తుందండి. లోపల గర్భం లోపల ఇంకా బిడ్డ బయటికి రాలే, మగబిడ్డ ఆడబిడ్డ కూడా తెలియదు. లోపల కాళ్ళతో తంతు ఉన్నప్పుడు తల్లి మురిసిపోతూ ఉంటుందండి, తల్లి మురిసిపోతూ ఉంటుంది. నాకు కొడుకు పుడితే ఆ కొడుకు గొప్పవాడు కావాలి, మా కొడుకు ఈ ఏరియాలో చాలా ఫేమస్ కావాలి, మా కొడుకును చూసి అందరూ నమస్కారం చేయాలి, మా కొడుకును చూసి పలానా వాళ్ళ కొడుకు అంటే ఎంత గొప్పో అని మా గురించి అనుకోవాలి. ఎన్ని కలలు ఉంటాయండి మనకి, అవునా? అవునా కదమ్మా? ఎన్ని కలలు ఉంటాయండి. ఎన్ని కలలు మనకే ఉన్నప్పుడు ప్రియమైన వరలారా, మరి లోకాలనీలే చక్రవర్తికి ఆయనకి ఎన్ని కలలు ఉండాలండి, మన మీద ఎన్ని కోరికలు ఉండాలి. ప్రియమైన వరలారా, బాగా ఆలోచించండి. అన్ని కోరికలతో అన్ని కోటాను కోట్ల సంవత్సరాల ఎదురుచూపులు ఆయన బిడ్డలైనటువంటి మనుషులు పరిశుద్ధులుగా రావాలి, నిర్దోషులుగా రావాలి. ఈ భూమి మీద వారు చేస్తున్న పనులను బట్టి నాకు కీర్తి కలగాలి అని అనుకున్నాడండి. కీర్తి కలగాలి అని అనుకున్నాడు. పేరు రావాలి. ఏమంటే మీ గర్భాన పుట్టిన కొడుకు వల్ల మీకు పేరు రావాలని కోరుకుంటారా, కోరుకోరా? అమ్మా, మీ కొడుకు వలన మీకు మంచి పేరు రావాలని కోరుకుంటారా, కోరుకోరా? మనం ఖచ్చితంగా కోరుకుంటాం. అలానే మన తండ్రి కూడా మన వలన ఈ భూమి మీద మన బ్రతుకులను బట్టి మన వలన ఆయనకు పేరు రావాలి అని కోరుకుంటున్నారండి. కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. అప్పటి వరకు కూడా ఆయనకు కష్టం తెలియదు. ఎప్పుడైతే మనం కావాలనుకున్నారో దేవుడు పని చేయటం ఆరంభించాడండి. అంతవరకు ఏ పని లేదు, ఏ కష్టమూ లేదు ఆయనకు. మనం కావాలని పని ఆరంభించాడు, మనం కావాలని కష్టాన్ని ఆరంభించాడు. ప్రియమైన వారలా, కష్టపడుతున్నాడు. ఆ కష్టపడి 6 మహాదినాల కష్టమండి ఈ సృష్టి నిర్మాణం. మీ అందరికీ తెలుసు ఈ సృష్టి నిర్మాణం ఒకరోజు 2 రోజుల్లో చేసింది కాదు. దీని అంచులు దొరకటంలా, ఇప్పటికీ దీనికి అంచులు దొరకటంలా. ఇంత పెద్ద సృష్టి ఎవరి కోసం చేశాడు? మన కోసమే చేశాడు. ప్రియమైన వారలారా, మన కోసం చేశాడండి ఇంత పెద్ద సృష్టి. 6 దినాల మహాకష్టం. ఆ కష్టం చేసి ఆయన పరిశుద్ధుడు వచ్చిన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు ఆయన, ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఈ ఆలోచన పరలోకములో ఇంకా దేవుని పిల్లలైన మనము ప్రపంచ మానవాళి భూమి మీదకి రాకమునుపు దేవదూతల మధ్యలో దేవుడు చెప్పాడండి. నాకు పిల్లలు అనేక మంది కావాలి, నా పిల్లలు పరిశుద్ధులవుతారు, నా పిల్లలు నిర్దోషులవుతారు, నా పిల్లలు ఈ భూమి మీదకి రాబోతున్నారు. నేనున్న ఈ లోకం కానివ్వండి, నేనున్నటువంటి ఈ సింహాసనం కానివ్వండి, నా బిడ్డలకే. ఎవరికి? సింహాసనం మనకే, కరెక్టా కదా? అప్పటికే మనకంటే ముందే దేవుని యొక్క ప్రణాళికలో పరలోకం అనే మహాపట్టణంలో అప్పటికే దేవదూతలు అనేవారు కూడా పుట్టారండి. అమ్మా, ఎవరు పుట్టారు? దేవదూతలు కూడా అప్పటికి వచ్చారండి. దేవదూతలు అప్పటికే ఉన్నారు. దేవదూతలకు మరియు మనుషులకు తేడా ఏంటి? దేవదూతలు ఎవరు, మనుషులు ఎవరు? దేవదూతలు దేవుని గర్భాన పుట్టినటువంటి మనకు పరిచారము చేయుటకు, మనకు పరిచారం చేయుటకు దేవుని వలన, మాట వలన కలిగినటువంటి సేవకులైన ఆత్మల వాళ్ళు. దేవదూతలు ఎవరు? సర్వెంట్స్. దేవదూతలు ఎవరు? సర్వెంట్స్. వాళ్ళు కేవలం పరిచారకులు.
సేవ చేసేవారు మన తండ్రి చెప్పిన పనులను మనకు చేసే సేవ చేసే దేవదూతలే సేవకులైనటువంటి ఆత్మలు. మీ అందరికీ తెలుసు పరలోకంలో నుండి గబ్రియల్ అనే దేవదూత వచ్చింది. ఏం చెప్పింది? మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? మరియా భయపడవద్దు, నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు. ఏ ఈ దేవదూత మాట, ఇది దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట. అలా ఒక దేవుడి దగ్గర నుండి దేవుని పిల్లలైనటువంటి మనుషుల యొద్దకు తీసుకురావటం కోసమే ఈ దేవదూత ఉపయోగపడుతుంది, అవునా కదా? కనుక సేవకులైనటువంటి ఆత్మలు అందరూ దేవదూతలు. దేవదూతల రంగంలో ఎవరు చెప్పండి అమ్మా? పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి ప్రియమైన వారలు, 14వ వచనం మంచి సంగతి రాయబడింది అక్కడ. వీరందరూ అని అక్కడ రాసి దానికంటే ముందు ఏం రాశారు చూడండమ్మా, దానికంటే ముందు వచ్చిన ఇంకా నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పేనా అని ఆ దేవదూతల గురించి చెబుతున్నాడండి. మనకు అర్థం కావాలమ్మా ఈ మాటలు. అమ్మా మనం అర్థం కాకపోతే ఏమి కూడా ఎందుకు వస్తున్నామో తెలియదో, ఏమి వింటున్నామో తెలియదో, ఆమెనంటే ఆమెనంటాం, అల్లెలోయ అంటే అల్లెలోయ అంటాం, ఎందుకు అల్లెలోయ అంటామో తెలియదు, ఎందుకు ఆమెన్ అంటామో తెలియదు, అవునా కదా? కాబట్టి అర్థం కావాలి అమ్మా. అర్థమైతే మీకు మంచిగా మీ జ్ఞానవంతమైనటువంటి హృదయంతో వాక్యాన్ని నింపుకొని మీరు ఇంటికి వెళ్తారు, అప్పుడు సులభంగా మీరు దేవుని వాక్యాన్ని పాటించగలుగుతారు. ప్రియమైన వారు అర్థం కావాలి. చర్చిలోకి వచ్చి కూడా నిద్రపోతే ఏముంది చెప్పండి అమ్మా? ఇంటి దగ్గర నిద్రపోతున్నారు, చర్చిలోకి వచ్చి ఇక్కడ సినిమా అయితే ఎవరైనా నిద్రపోతారా? ఎవరు నిద్రపోరు. దేవుని వాక్యం కాబట్టి బాగా శ్రద్ధగా విందాం ప్రియమైన వారలారా. ఇక్కడ వీరందరూ అని అంటే దేవదూతల గురించి చెబుతూ ఉన్నాడు. ఈ దేవదూతలు వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అంటున్నాడండి. అందరూ దేవదూతలు, అందరు ఎవరు? సేవకులు వాళ్ళు పని మనుషు పనివారు వాళ్ళు, సేవకులు వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు. మరి మనం ఎవరు? మనము కుమారులం. మనం ఎవరు? కుమారులం. వాళ్ళెవరు? సేవకులు. వాళ్ళు పనివాళ్ళు. మనం ఎవరు? మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది అనుకుందాం. మీ ఇంట్లో ఉన్న పని మనిషి, మీ ఇంట్లో కొడుకున్నాడు, మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఇద్దరిలో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం అమ్మా చెప్పాలా? ఏమా పని మనిషికి ఎవరన్నా సరే అన్నం పెడతారుగా, పెడతారు, తప్పేం లేదు. సేవకులకి అన్నం పెట్టడం తప్పేం కాదు, సేవకులు కాబట్టి వాళ్ళకి జాలి చూపెట్టడం తప్పేం కాదు. సేవకులు కూడా సంతోషపడతారండి, మా యజమానురాలు మంచిది, మా యజమానుడు మంచివాడు, నాకు అన్నం పెడతాడు, నన్ను వాళ్ళ ఇంట్లో వన్నెత్తారు, నన్ను కూడా ఒక సేవకుడు అయినప్పటికీ నన్ను ఒక కుమారుడిగా, నన్ను ఒక బిడ్డగా చూస్తారు అని గొప్పగా చెప్పుకుంటారండి. ఆస్తిపాస్తులు పంపకానికి వచ్చింది అనుకోండి ఇంట్లోని, అమ్మా ఆస్తిపాస్తులు పంపకానికి వచ్చేసినప్పుడు ఇప్పుడు వాటా ఎవరెవరికి వేయాలా? ఎవరెవరికి వేస్తే బాగుంటుంది? కుమారుడికి వాటా మొత్తం ఇవ్వాలా, లేకపోతే పని మనిషికి కూడా ఇస్తే బాగుంటుంది? పని మనిషికి కావాలంటే సహాయం చేయొచ్చేమో, కానీ ఆస్తి ఎవరు ఇస్తారా? ఎంత తెలివో, వెరీ గుడ్. ఎవరు మీరు? ఎవరు? వెరీ గుడ్. మరి పరలోకంలో ఉంది మనకు ఆస్తి, బాగా అర్థం చేసుకోవాలి. పరలోకపు తండ్రి ఆస్తి, పరలోకం అనే పట్టణము, పరలోకములో ఉండ మన తండ్రి సింహాసనము, పరలోకములో తండ్రిలో ఉండనటువంటి మనకివ్వాలా, సేవకులైనటువంటి దేవదూతలకు ఇవ్వాలా? ఎవరికిస్తే మంచిది? మనకిస్తే మంచిది. వెరీ గుడ్. మనకే ఇవ్వాలి కదా, మన నాన్న కాబట్టి మనకే ఇవ్వాలా, మనకే పరలోకం, మనకే ఇవ్వాలా, పరలోకం మనకివ్వాలా, అవునా కదమ్మా? ఇప్పుడు దేవుడు కూడా, మీరు సేవకులు, వెరీ గుడ్, మీరు ఉండండి ఇక్కడ, మీరు సంతోషంగా ఉండండి, మీకేం కావాలో నన్ను అడగండి, నేను మీరు చూసుకుంటాను. కానీ ఈ సకల ఆస్తి, మనము ఈరోజు మాట్లాడుకునే ఆ రాబోవు లోకమును దేవుడు దేవదూతలకు లోపరచలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము ఈరోజు మాట్లాడుతున్నామే పరలోకం 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 అంటున్నామే, ఈ పరలోకాన్ని దేవుడు భూమి మీదకు మనిషి ఇంకా రాక మునుపు, అర్థమవుతుందిగమ్మా,
భూమి మీదకు మనిషి అనేవాడు ఇంకా రాకమునుపు మనము ఈరోజు మాట్లాడుకునే ఆ రాబోవు లోకము ఆయన దూతలకు ఎందుకు లోపరచలేదు? పిల్లలకి ఇవ్వాలి, చెప్పాలా? పిల్లలకి ఇవ్వాలి, మనకి ఇవ్వాలి. నా పిల్లలకి ఇస్తాను, నా పిల్లలకి ఇస్తాను అని అనుకున్నాడండి. ఇదేమైనా అన్యాయమా? ఇదేమైనా అన్యాయమా? మీ ఇంట్లో ఉన్న పని మనిషికి అన్నం పెట్టి ఏదైనా బట్టలు ఇచ్చేసేసి మంచిగుండమ్మా అని అంటం వేరు, ఏ నాకు కూడా ఎందుకే వాట, ఎన్ని రోజులు పని చేస్తే అని అంటే ఏం చేస్తావు నువ్వు అమ్మా? ఏం చేస్తావు? మీ ఇంట్లో ఉన్న పని మనిషి ఇన్ని రోజులు ఊరుకొని కాము ఊరుకొని ఏంది వాటాలేదో పంచుతున్నామంట, ఇన్ని రోజులు సేవ చేసుకొని సగం కూడా ఆస్తి అని అన్నమాట ఏంటి అని అన్నది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇటరా అని చెప్పేసి జుట్టు పట్టి ఒకటి గోపమే పెట్టి కొట్టి ఇక పో ఈ దెబ్బతో పని అయిపోయింది పో అని అనాలా వద్దా? ఎప్పుడైతే ఇలా చేశాడో ప్రియమైన వారు, ఇలా దేవుడు మన తండ్రి పరలోకపు ఆస్తిని పంపకాలకు మనకివ్వాలి అని అనుకున్నాడో, దేవదూతలలో ఒక దుర్బుద్ధి పుట్టిందండి. ఎవరిలో పుట్టింది? దేవదూతలలో ఒక దుర్బుద్ధి పుట్టింది. మాకెందుకు రాదు ఈ ఆస్తి? ఆయన ఉన్నది ఒక్కడే, ఏసేత్తే పోలా అని అనుకున్నారండి వీళ్ళు. ఎవరిని? దేవాది దేవుడిని, లోకాలనేలే చక్రవర్తిని, తన మాట వలన తన జ్ఞానము చొప్పున ఈ అనంతమైన ప్రకృతిని కలిగించిన దేవాది దేవుడిని ఏమనుకున్నారో తెలుసు వీళ్ళు? మాకంటే గొప్పవాడు ఇతను, ఆయన నోటి మాట వలన పుట్టిన దేవదూతలు, ఆయన నోటి మాట వలన పుట్టిన దేవదూతలు. మన తండ్రి గురించండి, మన నాన్న గురించండి, మన తండ్రి గురించి దేవదూతలు ఏమనుకున్నారో తెలుసా? ఈ ఆస్తి మాకెందుకు రాదు? లోపల వాళ్ళు పాపాన్ని పెంచుకున్నారటండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, పదమూడవ వచనం చూడండి ప్రియమైన వారిలో. 13వ వచనం అండి, దేవుని తోటయగు ఏదేనులో. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నామమ్మా. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తపు వర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ. ఏమండి ఈ రత్నాల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? పంపదీసి మీ ఆయన్ని అడిగారు, ఏమమ్మినా కూడా కొనలేడు. ఇన్ని మాణిక్యాలు, ఇన్ని అమూల్యమైనటువంటి రత్నాలు దేవదూతకి అలంకరించాడంటే మన తండ్రి ఎంత గొప్పవాడండి. ఇన్ని అమూల్యమైన ఈ రత్నాలతో ఆ దేవత సేవకులకే ఇన్ని అలంకరిస్తే ఆయన బిడ్డలైనటువంటి మనకెన్ని ఇవ్వాలి, మనకేమి ఇవ్వాలి? బాగా ఆలోచించండి ప్రియమైన వారు, ఎంత మంచివాడో మన తండ్రి. దేవదూతలు సేవకులైనప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చేశాడు, అన్ని చూడండి. ఆ మాట ఎంత బాగుందమ్మా, అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఆ దేవదూతలలో నాయకుడైనటువంటి వాడే, ఆ వాడే ఈరోజు మన విరోధి అయినటువంటి అపవాది. ఇంతవరకు సాతాన్ అంటే ఎవరో తెలియదండి క్రిస్టియన్స్కి, చాలామందికి అసలు సాతాన్ అంటే ఎవరో తెలియదు. సాతాను నీకు దక్కాల్సిన లోకాన్ని నీకు దక్కకుండా మన తండ్రి పైన యుద్ధం చేసి, మన తండ్రిని ఎదిరించి, తండ్రి పైన తిరుగుబాటు చేసి పరలోకంలో నుంచి గెంటివేయబడినటువంటి దేవదూతల నాయకుడే ఈ సాతాన్ అనేవాడు. మన విరోధివాడు, మన తండ్రికి విరోధివాడు, మనకు శత్రువాడు. అర్థమవుతుంది కదా? ఆ శత్రువు ఒకప్పుడు సేవకుడుగా ఉన్నప్పుడు వాడికి ఎన్ని అమూల్యమైనటువంటి రత్నాలు బంగారములతో అలంకరించి వాడిని చక్కగా తయారు చేశాడండి. దేవుని పనులలో నమ్మకమైన సేవకునిగా వాడిని ఉంచాడు. ఉంచిన తరువాత ఆయన అంటున్నాడండి, బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కెరూబువై. అభిషేకం పొందావు నువ్వు,
ఒక కెరూపువు. కెరూపు అని అంటే దేవదూతలలోనే అగ్రశ్రేణి, దేవదూతలలోనే పెద్దవారు. నువ్వు ఒక కెరూపువై నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని, అందుకే నేను నిన్ను నియమించితిని. 16 వచనం చూడండి ప్రియమైన వారిలో, 16 వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకున్నావు. ఏం చేశాడంట ఈడు? లోపలే. ఏంటి పిల్లలు వస్తారా, వాళ్ళకే మేము సేవలు చేయాలా, ఈయన చూస్తే ఈయనకే సేవలు చేయాలా, వాళ్ళకే సేవలు చేసి ఈయనకే సేవలు చేస్తే మా బతుకంతా సేవలేనా? ఎట్లాంటి ఆలోచన? లోపల ఏం చేశాడంట వీడు? లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి కనుక దేవుని పర్వతము పరలోకములో నిన్ను ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. గెట్ అవుట్. నా పిల్లలకు కక్కాల్సిన లోకాన్ని నువ్వు కాజేయాలనుకుంటేనో, నా పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏది కూడా వరి తెలదు. మంచిగుంటావా ఉండు, మంచిగుండకపోతావా. కానీ యుద్ధం చేశాడండి వీడు. వీడు దేవుని ఎదుట యుద్ధం చేశాడు, దేవుని మీద యుద్ధం చేశాడు. బ్యాడ్ లక్, యుద్ధంలోని ఓడిపోయాడండి. మీ ఇంట్లోకి వచ్చిన పని మనిషి నీ చుట్టే పట్టుకుందనుకో, ఏమా మీ ఇంట్లో ఉన్న పని మనిషి రోజు గిన్నెలు రుద్దే మీ పని మనిషి వచ్చి సరాసరి ఏ ఆస్తులు పంచుతున్నావంట, నీ కొడుకు వేస్తాను అంటున్నావంట, ఏ నీ కొడుకు ఆస్తులు ఇచ్చేసుకుంటే ఇన్ని రోజులు పట్టుకున్నావు, ఎత్తవాయి అని చుట్టు పట్టుకుందా అనుకో, నువ్వేం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు? 10 మందిని పిలుచుకొచ్చి జుట్టు లేకుండా గుండు కొరికిచ్చి ఏమంటారు, ఆ ఇంట్లో నుంచి బయటికి నెట్టి అంతేనా, ఇంకెక్కడా కూడా పని లేకుండా చేస్తారు. చేస్తారా చేయరా? ఇప్పుడు పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు అండి. గర్వం అనేది ప్రారంభానికి జనకుడు వీడేనండి. గర్వం ఎక్కడ పుట్టిందో తెలుసా? వీడి నుండే పుట్టింది. 17 వచనం చూడండి, 17 వచనం. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. జ్ఞానమును చెరుపుకున్నాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప సంగతిని, దేవుడు ఉన్నటువంటి మహాలోకంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఈ దేవదూతలు పోగొట్టుకున్నారు. నరకం అనేది వారి కోసం సిద్ధం చేయబడింది ప్రియమైన వారలారా. ఎవరి కోసం? దేవదూతలకు నరకం అనేది సిద్ధం చేయబడింది. ఇప్పుడు దేవుని పిల్లలు ఇప్పుడు సరాసరిగా ఆ తరువాత భూమి మీదకు దేవుని పిల్లలు వచ్చారు. దేవుని పిల్లలు భూమి మీదకు వచ్చినప్పుడు ఈ అపవాది దేవుని అనుమతి వలన ఈ అపవాది కూడా భూమి మీదకు రావడానికి దేవుని అనుమతిచ్చాడు. ఎందుకు దేవుడు అనుమతిచ్చాడో తెలుసా? దేవుడు తలుసుకుంటే ఒక్క సెకండ్ లోపల సాతానుని మట్టి కరిపించగలడు, అతని కాళ్ళ కింద ఆయన కాళ్ళ క్రింద తొక్కి చితక దొక్కేయగలడు. ఏ పిల్లల గురించి అయితే వీడు తప్పుగా ఆలోచన చేశారో, ఏ పిల్లల గురించి అయితే వీడు లోపల పాపం పెంచుకున్నాడో, నా పిల్లలు వీడిని తొక్కాలి. తొక్కినప్పుడు తండ్రిగా నేను సంతోషించాలి అని అనుకున్నాడండి. అదే ఉదయం చదువుకున్నాం మనం, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కేస్తాను అని అన్నాడండి దేవుడు. చితక దొక్కేస్తాను అని దేవుడు సాతానును భూమి మీదకు విడుదల చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు దేవుని పిల్లలు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఈ పిల్లలు వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నారు? వీళ్ళు పరిశుద్ధులా పాపాత్ములా? వీళ్ళు పరిశుద్ధులు. పుట్టే బిడ్డలు చాలామంది ఈరోజు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పసిబిడ్డ అప్పుడే గర్భంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ, అది గర్భఫలము దేవుడిచ్చు బహుమానమా దెయ్యమిచ్చు బహుమానమా? దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చు బహుమానం పరిశుద్ధమైన బహుమానమా అపరిశుద్ధమైన బహుమానమా? చెప్పాలా? పరిశుద్ధం. ఆ పిల్లలకి ఏమన్నా పాపం ఉంటుందా? అప్పుడే పుట్టినటువంటి తల్లిని తండ్రిని వాళ్ళ దగ్గరకు పోయి ఈ బిడ్డ జన్మ పాపంతో పుట్టాడు అని అంటుంటారు చాలామంది. ఏమంటారు? నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు ప్రేమైన వారిలా. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఆదాము అవ్వలు దేవుని లక్షణాలు కలిగిన వారు పరిశుద్ధంగా నిర్దోషంగా ఈ భూమి మీద అడుగు పెట్టారు దేవుని కీర్తిని ఆకాశం ఎత్తు లేపడం కోసం, ఆకాశం ఎత్తుకు ఆయన కీర్తిని పతాకం ఎగరవేయటం కోసం. దేవుని గర్భా నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలండి ఆదాము అవ్వమ్మ. విరోధి ఎవరో?
సాతాను ఎవరెవరికి విరోధి? పరలోకమందున దేవునికి విరోధి. రెండోది ఆయన పిల్లలైన మనకు. హే, మా నాన్నకు నువ్వు శత్రువేమో కానీ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు, యు ఆర్ మై ఫ్రెండ్ అని అన్నాం అనుకో, అప్పుడు నువ్వు కూడా ఎవడికి? నువ్వు కూడా మీ నాన్నకు శత్రువే, కరెక్టా కదా? మీ నాన్నకు శత్రువు అయితే నీకు శత్రువే, మీ అమ్మకు శత్రువు అయితే నీకు శత్రువే, పరలోకపు తండ్రికి శత్రువు అయితే ఆయన పిల్లలైన మనకు శత్రువే. కాబట్టి మొదటి పేతురు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఏమని రాసిందండి? నిబ్బరమైన మెలకువగా ఉండండి. సంఘాల్లోకి వచ్చే కొనకొద్దు తల్లి, చాలామంది అండి ఆపుకోలేక ఎప్పుడు ఆమెను అంటాడా అనుకుంటుంటారు. ఇంటికి పోయినా అమ్మా, దయచేసి పడుకోపోండి, కొంతమంది నిద్రపోతున్నారు, దయచేసి ఏమనుకోకుండా అమ్మా. ఏమంటున్నారండి? మీ విరోధి, అక్కడ చూడండి, మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా? ఆయన నన్ను పరలోకంలోంచి గెంటి వేస్తాడా? ఆ పిల్లల చేత నన్ను తొక్కిస్తాడా? ఎలా తొక్కిస్తాడో చూస్తాను. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. అలాంటి వాడు తోటలోనికి వచ్చాడు. ఆదాము అవ్వలు ఏదేను అనే వనవ లోపల ఉన్నప్పుడు ఆ తోటలోనికి వాడు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అమ్మా అవమ్మా, నా బిడ్డ ఆదాము, నా కుమారుడా, మీరిరవరు కూడా నా గర్భం నుండి వచ్చిన వారు, నా పిల్లలు. నా కోరికను నెరవేర్చడం కోసం, నా కీర్తిని ఘనపరచడం కోసం భూమి మీదకు వచ్చినటువంటి నా బిడ్డలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో తోట చెట్ల ఫలములలో అన్నీ మీకేశాను, అన్నీ తినండి, కానీ ఒక్క చెట్టు కాయ ఎన్నమ్మా? ఒకే ఒక్క చెట్టు. ఏంటా చెట్టు? మంచి చెడుల వివరణ ఇచ్చేటటువంటి, మంచి చెడులను తెలివిని చెప్పేటటువంటి ఒక చెట్టు. ఆ చెట్టు కాయ ఒక్కటే తినొద్దు మీరు, ఒక్కటే. అన్నీ తినండమ్మా. ఎందుకు తినొద్దో తెలుసా? తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. దేవుడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? సాతాను వచ్చేసాడు అక్కడికి. ఏంటి అమ్మమ్మ గారు, తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనను మీ నాయన, మీ తండ్రి అయినటువంటి దేవుడు ఏమైనా తినొద్దని అన్నాడా అని అడిగిందండి. చూడండి వాడు డైలాగులు ఎంత బాగున్నాయో. ఏమండి 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఎవరమ్మా? అమ్మగారు, మన అవ్వమ్మగారు, మన మొదటి తల్లి, మన ఆది తల్లి. ఆ తల్లి దగ్గరికి వచ్చి ఏమంటుంది, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? నెక్స్ట్, అందుకు స్త్రీ, మేము తినొచ్చు తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని అని చెప్పిందండి. వాటిని మేము ముట్టకూడదు, వాటిని తినకూడదు, మా తండ్రి చెప్పాడు, మేము తినకూడదు. మీ తండ్రి అంతే చెబుతాడు, తింటే చచ్చిపోతారని చెప్పాడా? ఆయన అప్పుడప్పుడు జోకులేస్తూ ఉంటుంటాడు, మీకు తెలియదు. ఆయన అప్పుడప్పుడు జోకులేస్తూ ఉంటుంటాడు, మీరు తినుదినమున అసలు చావనే చావరు. తినుదినమున మీరు నిశ్చయముగా సత్యతను, ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటకు లోపడాలా వీళ్ళు? దయ్యం మాటకు లోపడాలా? నా బిడ్డలారా, అమ్మా, వాళ్ళు పక్క బజారులు మనకు శత్రువులు, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వాడు నా మీద గొడవ పడ్డాడు అని మీ తండ్రి నీకు చెప్పాడు అనుకో, నువ్వు పోయి వాడిని షేక్ హ్యాండ్ ఇస్తే మీ తండ్రి ఏమనుకుంటాడు? మీ తండ్రి ఏమనాలి ఇప్పుడు? వాడు ఎట్టాగో బయట వాడే, ఈయన్ని కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు శత్రువు నెంబర్ 1 వాడు, శత్రువు నెంబర్ 2 వీడు, కరెక్టా? ఇప్పుడు ఆదాము అవ్వలు పరిశుద్ధంగా భూమి మీదకు నిర్దోషంగా వచ్చినటువంటి దేవుని బిడ్డలు
దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు ప్రియమైన వారు. దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే కాకుండా ఎవరి ఆజ్ఞను నెరవేరుస్తున్నారు? బాగా అర్థం చేసుకోవాలండి. ఎవరి ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు? దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు. ఎవరి ఆజ్ఞను జరపాలనుకుంటున్నారు? సాతాను. సాతాను ఎవరికి విరోధి? దేవునికి విరోధి. దేవునికి విరోధి అయినటువంటి సాతాను పక్షాన దేవుని బిడ్డలు చేరిపోయారండి. దేవుని బిడ్డలు, దేవుని పక్షాన ఉండవలసిన దేవుని బిడ్డలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవుడు గుండె పగిలే పని అది. దేవుడికి ఇష్టం లేని పనిని తమ బ్రతుకులలో పాటించారు. ఎవరికి వేశారు వీళ్ళ ఓటు? సాతానుకు ఓటేశారండి. ఇప్పుడు దేవుడికి శత్రువులు ఎంతమంది అయ్యారు చెప్పండి. ఇప్పుడు మీరు 1 సాతాను, 2 ఆదాము, 3 అవ్వ. కరెక్టా కాదా? కరెక్టే. దేవుని పిల్లలుగా లోకంలోకి అడుగు పెట్టి దేవునికి శత్రువులుగా మారిపోయారండి వీళ్ళు. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నారు, దేవుని ఆజ్ఞలను ధిక్కరించాలి అని అనుకుంటున్నారు. అందుకే యాకోబు పత్రిక 4:4 ఒక అమోఘమైన మాట రాయబడిందండి, చూడండి. యాకోబు పత్రిక 4:4 యాకోబు పత్రిక కొత్త నిబంధన పాత నిబంధన? అమ్మా, కొత్త నిబంధన అన్నట్టుకుందా? కరెక్టేనా? వెరీ గుడ్. ఓకే, 4:4 చూడండి అమ్మా, 4:4. ఈ లోక స్నేహము ఏమంట ఆ మాట చదవమ్మా, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి అక్కడ. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోక స్నేహం ఎవరికి వైరం? ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం. ఆ రోజు ఆదాము అవ్వలు స్నేహం చేశారు లోకంతో. దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. ఈరోజు దేవుడు వద్దన్న పనులు మనము చేస్తూనే ఉన్నాం ప్రియమైన వారులారా. ఆ రోజు దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన వారు దేవునికి శత్రువులే. ఈరోజు ఆయన ఆజ్ఞను ధిక్కరించిన ప్రతి మనిషి దేవుడికి శత్రువులా మిత్రులా? మీరు చెప్పాలా? శత్రువులు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఎందుకు దేవానితో వైరము అని అంటే ఆయన అంటున్నాడు కీర్తనల గ్రంథం 5:4 4:4 కీర్తనల గ్రంథము 5:4. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాడు ఆయన. దుష్టత్వం అంటే ఆయనకు నచ్చదు. కపటము, అసూయ, అల్లరి ఇవన్నీ కూడా ఆయనకు నచ్చవు. ఇవన్నీ డాంబికము, ఇవన్నీ నచ్చవు ఆయనకు. ఆయన అంటున్నారు ఏమంటున్నారు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు ఎవరి దగ్గర చోట్లేదు? దేవుని దగ్గర చోట్లేదు. ఇంతకు మనం చెడిపోతున్నామా బాగుపడుతున్నామా? చెడిపోయావు అనంటే ఎవరి దగ్గర చోట్లేదు చెప్పాలి మీరు. చెడిపోతే ఎవరి దగ్గర చోట్లేదు? దేవుని దగ్గర చోట్లేదు. దేవుని దగ్గర చోటు లేకపోతే ఆటోమేటిక్ ఇంకొకరి దగ్గర చోటు ఉంటుంది. ఎవరి దగ్గర? దెయ్యం దగ్గర. అర్థమవుతుందా మీకు? కనుక దేవుని దగ్గర చెడుతనమునకు చోటు లేదు. ఈ లోకంతో ఎవరైతే స్నేహిస్తారో వాళ్ళందరూ దేవునికి విరోధులు, దేవునికి పగవారండి వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? దేవునికి పగవారు. పగవారు అందుకోసమే ఎహెజ్కేలు గ్రంథంలో ఇంకా మంచి మాట అన్నారు చూడండి అమ్మా. ఎహెజ్కేలు గ్రంథము 14:14 13వ వచనం చూడండి ప్రియమైన వారిలో. 13వ వచనం, నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. మీరు అన్నారా? ఇప్పుడు చదవండి ఆ మాట.
ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగుంటుంది. ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. దేవుడు ఆ దేశానికి శత్రువు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు శత్రువు. దేవుడితో శత్రుత్వం పెంచుకుందండి ప్రపంచంలోకి వచ్చిన మానవాళి. దేవుడితో పగవారిగా మారిపోయారు. దేవునికి పగవారిగా మారిపోయారు. ప్రియమైన వారలారా, పగవారిగా మారిపోయినా కూడా పిల్లలు కదండి. ఏమండి, అవునా కదా? పగవారిగా మారిపోయినా కూడా సాతాను పక్షాన చేరి, శత్రువు పక్షాన చేరి తండ్రి మీదకు తిరుగుబాటు చేసినా కూడా కన్నబంధం కదండి. ఆయనది కన్నబంధం కదమ్మా, కన్నబంధం. కాబట్టి దేవుడు ఆలోచన చేసి శత్రువులుగా మారిపోతున్నారు భూమి మీదకు వచ్చినటువంటి నా పిల్లలు. నా మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నా మీద తిరుగుబాటు. నేనేం తక్కువ చేశాను, నేను ఇంత గొప్పవారిగా చేస్తే నా మీద తిరుగుబాటు. ఆయన ఎంత బాధపడుతూ యెషయా గ్రంథం చూడండి, ఎంత మాట అంటున్నారు. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, మీరు ఎప్పుడు చదివే మాట. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యెషయా గ్రంథము, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. ఈ ఆకాశము భూమి మధ్యలోనే కదా నా పిల్లలను పెంచింది నేను, ఈ రెండింటి మధ్యలోనే కదా నా పిల్లలను పెంచింది నేను అని దేవుడు ఎంత బాధపడుతూ అంటున్నాడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. నా పిల్లలను నేను పెంచి కని పెంచి పెద్దవారినిగా చేసి తిని, పసి మొగ్గలుగా రక్తపు స్రావంగా తల్లి కడుపులోని ఎలా ఉన్నారో కూడా వాళ్ళ గురించి వాళ్ళకే తెలియని ఆ పరిస్థితులలో నేను కళ్ళతో చూసుకొని, నా చేతులతో స్వహస్తాలతో అవయవ నిర్మాణం చేసుకొని తల్లి గర్భంలో నుండి 9 నెలలు కాపాడి జాగ్రత్తగా బయటికి తీసి ఏ రోగము అంటకుండా ఏ ప్రమాదంలో పడిపోకుండా కునుకు నిద్ర లేకుండా దినమంతా కూడా వాళ్ళ కోసం చేతులు చాచి వాళ్ళని ఇలా పెంచి పెద్దవారినిగా చేస్తే వాళ్ళు ఎలా అయిపోయారు నాకు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు ఉన్నారు. దేవుడికి ఎంత బాధ అండి. దేవుని పిల్లలందరూ కూడా ఒక్కడో ఇద్దరో ముగ్గురు అయితే పర్వాలేదు, భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కడో కూడా పసిపిల్లలుగా మొగ్గలుగా రాలిపోయిన వాళ్ళు పరిశుద్ధంగా రాలిపోతున్నారేమో, కానీ భూమి మీదకు వచ్చిన ఏ ఒక్కడో పెద్దవాడు అయిన తర్వాత దేవునికి లోబడేవాడు లేడు, దేవునితో సఖ్యత పొందేవాడు లేడు, దేవునితో సమాధాన పడేవాడు లేడు. ప్రేమైన వారలారు, దేవునితో విరోధం అండి. పగవారిగా మారిపోయారండి. పగవారిగా ఉన్నటువంటి ప్రపంచ మానవ వాళ్ళని దేవుడు ప్రేమించాడండి. పగవారిగా మారినటువంటి ఆయన మానవాళిని, ప్రపంచ మానవాళిని దేవుడు ప్రేమించాడండి. పగవారిని ప్రేమిస్తాడా దేవుడు? పగవారిని కూడా ప్రేమించాడు. ప్రేమైన వారు ప్రేమించి, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాత్ములుగా మారి నాకు విరోధులుగా మారిన ఈ ప్రజలందరూ కూడా బాగుపడాలి అనంటే ఈ పాపంలో నుంచి కడిగే ఒక పరిశుద్ధుడు భూమి మీదకు రావాలి. ఆ పరిశుద్ధుడు భూమి మీదకు రావాలి. పరలోకంలో నుండి వచ్చిన ప్రతి మనిషి భూమి మీదకు వచ్చి దేవునితోనే వైరాన్ని పెంచుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి శత్రువులు అవుతున్న ఈ పరిస్థితులలో ఆ శత్రువులను ప్రేమించి, ఆ శత్రువులను ప్రేమించి కరుణించి, ఆ శత్రువులను మరలా తిరిగి తమ పాపంలో నుండి ఆ శత్రుత్వాన్ని తీసివేసి దేవునితో సమాధాన పరచడం కోసం పరలోకమందున్న తండ్రి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు. ప్రేమైన వారలారా చూడండి అన్నమాట, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామమ్మా. 19-20 వచనాలు, అమూల్యమైన రక్తము చేత ఎవరు దేవునికి శత్రువులు అయిపోయారో, ఎవరు దేవునికి విరోధులు అయిపోయారో, ఎవరైతే దేవునిపై తిరుగుబాటు చేశారో, పాపాన్ని తమ జీవితాల్లో బ్రతుకుల్లో నింపుకున్నారో, ఈ పాపాన్ని కడగాలి అనంటే ఈ పాపాన్ని కడగేటటువంటి మార్గం ఏది? ఈ పాపాన్ని ఎలా కడగాలి? వీళ్ళని మరలా పరిశుద్ధంగా ఎలా మార్చాలి? నాలో నుండి పరిశుద్ధంగా వెళ్ళారు, యథార్థవంతులుగా నేను పుట్టిస్తే అనేకమైన తంత్రాలను చేసుకుని వారికి వారే ఇలా మారిపోయారు, కాబట్టి ఈ పాపాన్ని కడగాలి అనంటే పాపం కడగాలి రక్తంతో అన్న ఆలోచన ఎవరికీ లేదండి. ఎవరన్నా అడిగారమ్మా,
పరలోకంలో తండ్రినికి ప్రార్థన చేసి, అయ్యా ఆదాము కానీ అవ్వ కానీ తర్వాత వచ్చినటువంటి బిడ్డలు కానీ ఎవరైనా సరే దేవుణ్ణి అడిగారా, మేము చేసింది పాపం, మీకు శత్రువులైపోయాము, మీకు విరుద్ధంగా మారిపోయాము, మీకు పగవారిగా మారిపోయాము, కాబట్టి మా కోసం ఒక మహానాయకుడిని పంపించండి, ఒక నాయకుడిని పంపించండి, ఆయన పరిశుద్ధమైన రక్తంతో మా పాపాలను కడగండి అని ఎవరు చెప్పలేదండి, ఎవరో చెప్పలేదు. కానీ ఆ తండ్రే శత్రువులుగా మారిపోయిన మన బ్రతుకులలో మరలా మరొకసారి అవకాశం ఇచ్చి ఆయన అమూల్యమైన రక్తం ఎప్పుడు సిద్ధపరిచాడంటే చూడండి అమ్మా మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారన్న సంగతి ఇప్పుడు అర్థమైంది మనకు. ఆ రక్తంతో కడిగితేనే మన పాపాలు పోతాయని, ఈ రక్తంతో కడిగితేనే మన పాపాల నుండి కడగబడి మరలా ఏ పరిశుద్ధత అయితే పోగొట్టుకున్నామో ఆ పరిశుద్ధతను మరలా తిరిగి మనకు అందించటం కోసం ఒక పరిశుద్ధుడి రక్తం భూమి మీద అవసరమైంది ప్రియమైన వారలారా. ఆ పరిశుద్ధుడు పరలోకంలో నుండి పరిశుద్ధుడు రావాలి. ఇప్పుడు ఆ రావటం కూడా తన అమూల్యమైన రక్తం చేత మనుషులందరి పాపాలు కడగాలంటమ్మ. అందుకోసం ఆయన వచ్చాడంట చూడండి, ఆయన ఏమంటున్నారు, ఆయన ఆ క్రీస్తు ఎవరి రక్తం మూలంగా ప్రపంచ మానవాళి పాపం కడగబడుతుందో ఆ క్రీస్తు ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడ్డాడు. ఆదాము రాకమునుపే క్రీస్తు నిర్ణయించబడ్డాడు, అవ్వ రాకమునుపే క్రీస్తు నిర్ణయించబడ్డాడు, ఈ లోకంలోనికి పాపం రాకమునుపే క్రీస్తు నిర్ణయించబడ్డాడు. ఎందుకో తెలుసా, శత్రువులుగా మారినటువంటి మన బ్రతుకులలో మరలా తిరిగి సమాధానాన్ని కలగజేయటం కోసం ఆ మహోన్నతుడి యొక్క రక్తం సిద్ధం చేయబడింది ప్రియమైన వారలారా. దానికోసం ఒక ముహూర్తం, ఒక టైము ఆయన కేటాయించాడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను అన్నమాట చదువుకున్నారండి. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు, ఎవరి గడియారం ప్రకారం పరిపూర్ణమైనప్పుడు, మనుషుల గడియారాలు కాదండి అది, పరలోకంలో ఉన్నటువంటి దేవుడి ఆలోచన చేసి ఇదిగో మనుషులందరినీ మరలా తిరిగి పరలోకానికి చేర్చుకోవటం కోసం ఒక పరిశుద్ధుడు బయలుదేరాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడి రక్తంతో మనందరి పాపాలను కడగటం కోసం వచ్చాడండి. ఆ పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియమైన వారులారా. ఇది దేవుడిచ్చిన వరమే కానీ మనం అనుకుంటే మన క్రియలో లేకపోతే మన ప్రార్థనలో కాదంటండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియమైన వారిలో, 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా అదిగో ఆ మహానాయకుడు వస్తున్నాడు, మీరు చేసినటువంటి పాపముల మూలంగా పరిశుద్ధత కోల్పోయారు, నిర్దోషత్వాన్ని కోల్పోయారు, మీరు దోషులుగా మారిపోయారు. కాబట్టి ఆ మహానాయకుడు వస్తున్నాడు, కాబట్టి ఆ మహానాయకుడి యందు మీరు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ద్వారా ఏమంటున్నారండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఈ రక్షణ భాగ్యము పరలోకపు తండ్రి మనల్ని క్షమించాడండి. శత్రువులుగా మారిన మన బ్రతుకులలో దేవుడు మనల్ని క్షమించి ఒక మహానాయకుని ఈ లోకానికి పంపించాడండి. ఆ మహానాయకుడే క్రీస్తు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారంట అండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, వచనం చెప్పండి, 3 యోహాను సువార్త 3:16 చదవండి అమ్మా మాట, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఏమిద్దాం అనుకుంటున్నాడంట అమ్మా మీకు, నిత్య జీవం ఇద్దాం అనుకుంటున్నాడా? ఎవరి ద్వారా నిత్య జీవం? గట్టిగా చెబితే మీ నిద్ర వదిలిద్ది. వెరీ గుడ్. ఎవరి ద్వారా?
యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది శిక్షించడానిక రక్షించడానిక? ఎవరిని రక్షించడానికి? పాపాత్ములైన మనల్ని అనాల, పాపాత్ములైన మనలను, పాపాత్ములైన మనలను దేవునికి పగవారిగా మారిన మన బ్రతుకులలోని కాపాడుకోవటం కోసం. అందుకే ఆ మాట తర్వాత వచ్చిన చూడండి ఎంత మంచి మాట రాశారు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు పరలోకపు తండ్రి ఆయనను ఈ లోకములోనికి పంపలేదు. మొట్టమొదటగా మనల్ని క్షమించింది ఎవరు? పరలోకములో ఉన్న కన్న తండ్రి. తరువాత మనకు రక్షణ భాగ్యాన్ని ఎవరి ద్వారా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనల్ని క్షమించాలా క్షమించొద్దా? వెరీ గుడ్, క్షమించాలి. అందుకోసం యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎవరెవరితో ఎక్కువ సమయం గడిపారు? పాపులతో గడిపారా, నీతిమంతులతో గడిపారా? రోగులకు వైద్యుడు అవసరం కానీ చెప్పాల, ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు. ఇక్కడ రోగంలో ఎవడైతే ఉన్నాడో, ఆత్మ రోగంలో ఉన్నవాడికి ఇప్పుడు ఎవరు అవసరం? పరమ వైద్యుడైన క్రీస్తు అవసరం. అందరూ రోగస్తులే. ఈ విచిత్రం ఏంటంటే పసిపిల్లలుగా చచ్చిపోయిన వాళ్ళు తప్ప, పసిపిల్లలుగా రాలిపోతే మనం బాధపడతామేమో కానీ సరాసరి ఇక్కడ కన్ను మూయటం పరలోకానికి అర్హత పొందటం ఇద్దరికి ఒకేసారి జరిగింది, ఒకేసారి జరిగింది. మీకు తెలుసా మనం ఇక్కడికి వచ్చినాం పరలోకానికి పోతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ మీకు వాక్యం చెప్పేటోడి నా పరిస్థితి ఎట్టుంటే మీ పరిస్థితి ఎట్టందో అర్థమైందే? సత్యం అంతవరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని పనిలో కన్ను మూస్తే, కన్ను మూస్తే అప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, నీ వాక్యం చెబుతుండగానే సేవలోకి వెళ్తూ ఉండగానే నీ పనిలో వాడబడేటప్పుడే నేను సడన్గా రాలిపోవాలి తండ్రి అనుకుంటా. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు నా పిల్లలు ఏడుస్తూ ఉంటుంటారు, మన భార్య వాళ్ళందరూ కూడా బిక్కమొఖంగా చూస్తూ ఉంటుంటారు. లోపల ఒక మాట అనుకుంటాను, దేవుడు మరలా బ్రతికిస్తే మిమ్మల్ని చూస్తాను. ఒకవేళ కనుక మధ్యలోనే రాలిపోతే మీరు మాత్రం దేవునికి నమ్మకంగా కొనసాగండి, దేవుని పనిలో వెళ్తున్నాను, చనిపోయానని అదృష్టవంతుణ్ణి, తిరిగి వచ్చానా, అందరం కలిసి పని చేద్దామని అనుకుంటానండి. ప్రియమైన దేవుని వారలారా, ఎంత కష్టతరమో ఈ లోకంలోని పరలోకాన్ని సాధించటం అంటే. మీరు బాగా అర్థం చేసుకోవాలి, పరలోకం సాధించటం అంటే అంత సులభమేమి కాదు. ఇప్పుడు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనుషులు పోగొట్టుకున్న ఆ మహిమ, మనుషులు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మరలా తిరిగి మనుషులకు అందించడం కోసం దేవునితో ఏర్పడిన శత్రుత్వాన్ని తీసివేసి తన మరణం ద్వారా, తన మరణం ద్వారా ఆయన సమాధాన పరచడం కోసం ఈ లోకానికి వచ్చాడండి. పాపులు ఎక్కడుంటే పాపులతో ఉన్నాడు, పాపులతో తిన్నాడు, పాపులతోని పడుకున్నాడు, కానీ పాపాన్ని తన బ్రతుకులో అంటుకోనివ్వలేదు, తన బ్రతుకులో అంటుకోనివ్వలేదు. ప్రేమైన వారలారా, పరిశుద్ధుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, నిష్కల్మషుడిగా బ్రతికాడు, పాపులతో ఉన్నాడు, పాపులతో చేరలేదు. ప్రియమైన వారలారా, పాపంలోకి చేరలేదు. అంత పరిశుద్ధుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని అవమానాలండి ఆయన, ఎన్ని అవమానాలు ఆలోచించండి ప్రియమైన వారలు, ఎన్ని అవమానాలండి. మొఖాన ఉమ్మి వేస్తే ఎవరైనా మీరు తట్టుకోగలరా చెప్పండి? మొఖాన ఉమ్మి వేస్తే ఎవరైనా తట్టుకోగలరా? ఎవరో తట్టుకోలేరు ప్రియమైన వారలు. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు కని విని ఎరుగునటువంటి గొప్ప సంగతులు, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప సంగతులు మనుషులకు అర్థం కావాలని తన బ్రతుకులో అనేక పల్లెలకు, అనేక పట్టణాలకు ఆరోగ్యం అనేది ఎంతవరకు కూడా ఆయన బ్రతుకులో ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకున్నట్లేదండి. ఆరోగ్యం అనేది అలసిపోయేంతవరకు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరు కనపడ్డా, ఇద్దరు కనపడ్డా, 10 మంది కనపడ్డా, 100 మంది కనపడ్డా, 1000 మంది కనపడ్డా, పల్లెనక, పట్టణం అనక, శ్మశానం అనక, ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి మహానుభావుడు. ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడో శ్మశానంలోని తల్లిదండ్రులు విడిచిపెట్టి బట్టలు లేకుండా అపవిత్రాత్మతో తిరిగేవాడు, అపవిత్రాత్మ పట్టి తను తాను గాయపరుచుకుంటూ శ్మశానంలో తిరుగుతున్నాడండి ఒక కుమారుడు. మీ అందరూ చాలాసార్లు చదివారు. ఆ కుమారుడి దగ్గరికి యేసు ప్రభుకి ఏం అవసరం? ఏం అవసరం అండి చెప్పండి? ఎక్కడికి? ఇక్కడ ఏదో చర్చి లోపల మీటింగ్ కాదు, అది శ్మశానం లోపల. అక్కడికి కాలినడకన వెళ్ళాడండి మహానుభావుడు. ఎందుకు కాలినడకన వెళ్ళాలి? నాశనం అయిపోతూ ఉన్నాడు దేవుని కుమారుడు, పరిశుద్ధతను కోల్పోయాడు, నరకానికి అంచులకు వెళ్ళిపోతున్నాడు. కనుక అతన్ని కాపాడుకోవటం కోసం శ్మశానంలోకి వెళ్ళాడు. ప్రియమైన వారలార్, ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనవం అందరం కూడా బాధపడుతుంటే కన్నీళ్లు పెట్టాడండి మహానుభావుడు. ఒక విధవరాలికి ఉన్నది ఒక్కడే కొడుకు,
ఒక్కడే కొడుకు, నాయీన్ అనే గ్రామం అది. ఆ గ్రామంలో ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకుకు అసస్ మరణించాడు, పైగా ఏమి విధవరాలు, భర్త చనిపోయాడు. ఉన్నది ఒక్క కొడుకు, ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు, విధవరాలుగా ఉంది, భర్త చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. శ్మశానాన్ని శుభ్రంగా, శ్మశానం వరకు కూడా ఆ శవాన్ని శుభ్రంగా స్నానం చేయించారు. అందరూ నలుగురు కలిసి కాడి మోసుకొని పోతూనే ఉన్నారు, ఆ పాడి మోసుకొని పోతూ ఉన్నారు. శ్మశానం అంచుల దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడండి ప్రభు. ఆమె ఏడుస్తూ ఉంటే, అమ్మా ఏడవద్దు, అమ్మా నువ్వు ఏడవద్దు, మీరు బాగుపడాలనేనమ్మా, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఈ లోకానికి వచ్చింది, మీరు సంతోషంగా ఉండాలనేనమ్మా. కనికరపడ్డాడండి మహానుభావుడు, కనికరపడ్డాడు ప్రేమ, కనికరించాడండి, కనికరించాడు. కనికరించి ఆ శ్మశానంలోకి వెళుతున్నటువంటి అతనిని చూసి అతనిని ముట్టి లేపి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తీసుకో తీసుకో, నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఎంతమందికి అండి కుష్టు రోగులను చేతులతో పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఈ రోజులో కుష్టు రోగులను పట్టుకున్నాడండి, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైన ఏమంటే కుష్టు రోగుల దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి వేయటానికే మనం ఎంత వెనకాడతామండి, ఎంత వెనకాడతాం. బాగా ఆలోచించండి, మన బ్రతుకులలో ఎప్పుడండి కనికరం వచ్చేది ప్రియమైన వారు? ఎందుకు ఆయన అంత పరిశుద్ధుడు ఏంటి, ఇంత తగ్గింపు ఏంటి ప్రియమైన వారు? పుట్టిననాటి నుండి అవమానపరిచారండి ఆయన్ని, పుట్టిననాటి నుండి అవమానం అండి ఆయనకి. పుట్టుకలోనేమో మంచం లేదు, పుట్టుకలో ఇల్లు లేదు, ఆయనకి పశువుల తొట్టిలోని పరుండ చేసి అప్పుడు ఆ రోజు అవమానం చేశారు. ఆ తర్వాత తన బ్రతుకులో 30 సంవత్సరాలు దాటేంత వరకు కష్టం చేశాడు, అమ్మకి నాన్నకి ఇచ్చేశాడు, యోసేపుకు మరియమ్మకు తన కష్టాన్ని ఇచ్చాడు. 30 సంవత్సరాల ప్రాయంలోనే పరలోకపు తండ్రి పనిలో వెళ్ళారండి, ఆకలి దప్పులను మరిచాడు, అలు పెరగని మహాయోధుడుగా అనేక ప్రాంతాల్లోకి అడుగు పెట్టాడు ప్రేమైన వారల, అనేక ప్రాంతాల్లోకి అడుగు పెట్టాడు, అనేకుల మీద కనికరం చూపాడండి, అనేకులను రోగంలో ఉన్నవారిని స్వస్థపరిచాడు, అనేకుల మీద కనికరం చూపాడు, జాలి చూపించాడు. శత్రువులుగా ఉన్నటువంటి మనము మనల్ని ప్రేమించాడు, కరుణించాడు, మనల్ని క్షమించాడు, క్షమించి ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటి గొప్ప సంగతులు చెప్పాడండి. ఒక ఇంటికి విందు చేయడానికి వెళ్ళాడు యేసుప్రభు, ఒక ఇంటికి విందు చేయడానికి వెళ్ళాడు. విందు చేయడానికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటే అతనితో ఏమన్నాడు తెలుసా, అతనితో ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు గనక విందు చేస్తే, ఈసారి విందు చేస్తే నీ బంధువులు నీ వాళ్ళు ఎవరినో మరలా తిరిగి విందు చేసే వాళ్ళని పిలవద్దు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. లూకా సువార్త 14:12 చూడండి ప్రియమైన వారు, చదవండి అమ్మా. మరియు ఆయన తనను పిలిచిన వారితో, ఇట్లా నేను చదవమ్మా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వానినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. కానీ ఎవరిని పిలవాలి? అయితే నీవు విందు చేయుచున్నప్పుడు బేదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు, కనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుత్థానమునందు నీకు ప్రత్యుపకారము కలుగును అని అన్నాడండి. ప్రత్యుపకారం కలుగుతుంది, ఎన్ని మాటలండి చెప్పింది. శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీరు శత్రువులను ప్రేమించండి అని అన్నాడండి. శత్రువులను ప్రేమించండి అన్నాడు. మొదట ఆయన శత్రువులైన మనల్ని ప్రేమించాడా ప్రేమించలేదా? ప్రాణాన్ని పెట్టి మరీ ప్రేమించాడండి, ప్రాణాన్ని పెట్టి. ఆ మాట చూడండి, రోమాపత్రిక 5:10 చూడండి ప్రియమైన వారలారా, అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువులు, ఎవరికి శత్రువులు చెప్పాలమ్మా అందరూ? దేవునికి శత్రువులు. ఎవరు శత్రువులు? మనమే. ఎందుకు శత్రువులు? పాపం చేశాం కాబట్టి. పాపం చేసే ప్రతి ఒక్కడు ఎవరికి శత్రువు? దేవుడికి శత్రువు కాబట్టి, దేవుడికి శత్రువు కాబట్టి. అలా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం శత్రువులమై ఉండగా ఆ కుమారుని మరణం ద్వారా పరలోకానికి మరలా సమాధానం వచ్చేసింది. అందుకే ఆ సమాధాన పరచటం కోసమే పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడు అరిచేతుల్లో శిలలు, అరికాళ్లలో శిలలు, బల్లెపు పోటు, తలపైన ముండ్ల కిరీటం, ముఖాన ఉమ్మివేతలు, ఎన్ని అవమానాలండి, ఎన్ని అవమానాలు! ఎందుకోసం చెప్పండి ప్రియమైన వాళ్ళ, ఎన్ని అవమానాలు! మన కోసమే కదండి. మరి ఇప్పుడు ఆయన మనల్ని క్షమించాడు, మనం మరొకరిని క్షమించమంటూ ఉన్నాడండి, అనడా లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. ఇప్పుడు మీ అందరూ కూడా చేయాల్సింది, మీ అందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటది? నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమిస్తారా ప్రేమించరా? ఏమా ఇది టఫ్గా లేదు? నిన్నటిదాకా జుట్లు పట్టుకొని ఇవాళ సడన్గా ప్రేమించమంటే ఏం ప్రేమిస్తాం? ఏమండి, అవునా కదా? నిన్నటిదాకా జుట్లు పట్టుకొని నువ్వు అట్టంటే నువ్వు ఎట్టని ఒకరినొకరు అనుకొని ఇప్పటికిప్పుడు అనగలుగుతామా? అలా అనలేకపోతే ప్రియమైన వారలారా, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు క్షమించకపోతే, ఎందుకంటే నిన్ను క్షమించారు పరలోకపు తండ్రి, నిన్ను క్షమించాడు, ప్రాణం పెట్టి మరీ క్షమించాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. పరిశుద్ధుడు పగవారమైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి పరిశుద్ధుడు ఆయన. మనల్ని క్షమించాడు, మనల్ని క్షమించామన్నాడు, మనల్ని ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడండి మనకు. ఇదిగో మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటిది? యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి ప్రియమైన వారలు, 34వ వచనం ఏం చేయాలంటమ్మా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మరలా చెప్పండమ్మా, ఏమంటున్నారమ్మా? మీరు ఒకరినొకరు ప్రేమింపాలి. మనం ప్రేమిస్తామా ప్రేమించాం ఒకరినొకరు? ఏమండి మనకి ఈ మాట ఎలా అర్థమైందంటే డిఫరెంట్గా అర్థమైందండి మన వాళ్ళకి. ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ప్రేమించుకోవటం అర్థమైపోయింది. ఇది ప్రేమ అనరు, దీన్ని కామం అంటారు. ఏమంటారు? కామం. ఈ మాట జనాలకి అర్థం కాలేదండి, ఈ మాట జనాలకు అర్థం కాలేదు. ఏమంటున్నారు ఆ మాట చూడండి మరలా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆ ప్రేమ వ్యామోహంతో కూడిన ప్రేమ కాదు, మనుషుల శరీరాలపైన కోరికలు తీర్చుకునే ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగలవారై ఉండండి. నేను ఎలా ప్రేమించాను మిమ్మల్ని? నా ప్రాణం పెట్టి మరీ మిమ్మల్ని ప్రేమించాను, నా ప్రాణం పెట్టి మరీ ప్రేమించేశాను. ఇలా ప్రేమించేటప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులు ఒకసారి ఆలోచించండి, ఆయన తన ప్రాణం పోతూ ఉన్నప్పటికీ కూడా తను చంపేవారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక, ఆ క్షణంలో గనక ఆ మాట అనకపోతే ఆ రోజే భూమండలం భస్మిపటలం అయిపోయేది ప్రియమైన వాళ్ళ. ఆ ఒక్క మాట కనుక చెప్పకపోతే ఆ క్షణం భూమికి చివరి రోజు అయ్యేది. కానీ దేవుడు ప్రేమించాడండి, ఆయన కుమారుడిగా వచ్చినటువంటి, పరిశుద్ధుడిగా వచ్చినటువంటి, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ప్రేమించారండి. మనల్ని ప్రేమించాడు, తన బ్రతుకులో పాటించి మనకు చెబుతూ ఉన్నారు. మీరు కనికరం చూపండి అమ్మా ఒకళ్ళ మీద ఒకళ్ళు, మీరు కనికరం చూపండి, మీరు జాలి చూపండి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనంటే తన ప్రాణమును పెట్టడం వలన ప్రేమ ఎట్టిదో మనకు అర్థమైంది అని అన్నారండి. ఆ ప్రేమ అనేది ప్రాణం పోతూ ఉన్నా కూడా పరలోకపు తండ్రి ఘనత కోసం, ఆ ప్రాణం పోతూ ఉన్న పరలోకపు తండ్రి యొక్క కీర్తి కోసం ప్రేమైన వారలారా పాటుపడాలండి. ఇది మనుషులకు అర్థం కాలేదండి. ఈరోజు క్రీస్తుకు కలిగిన మనస్సు
సహోదరులారా, మీరు కలిగి ఉండండి అని అన్నాడండి. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు గౌరవించుకోండి. క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు, సహోదరులైనటువంటి మీరు, ఆ రక్తంలో కడగబడిన మీరు అలాంటి మనస్సు కలిగి ఉండండి. మీ ప్రాణం పోయినా సరే పరలోకపు తండ్రి నామం ఘనత కోసమే ఉపయోగించబడాలి అని చెప్పిన ఎవరికి అర్థం కాలేదు ప్రేమైన వారు? ఎవరికి అర్థం కాలేదండి. మీకు ఒక మంచి సంగతి చెబుతానండి. ఒక పాత నిబంధన కాలంలోనే ఒక సంఘటన జరిగింది. అమ్మా, ఎప్పుడు? పాత నిబంధన గ్రంథంలోనే ఒక మంచి సంగతి అర్థమైంది. క్రీస్తుకు కలిగిన మనస్సు అంటే ఏంటో మీకు అర్థమైందండి. క్రీస్తుకు కలిగిన మనస్సు అనేది మనుషులకు అర్థం కాలేదు, కానీ కొంతమందికి అర్థమైందండి. ఫిలిస్తీయులు అని ఒక జాతి ఉంది, ఇజ్రాయేలీలు అని ఒక జాతి ఉందమ్మా. ఫిలిస్తీయులు అని ఒక జాతి, ఇజ్రాయేలీలు అనే ఒక జాతి, రెండు జాతులు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. అమ్మా, ఎవరెవరు? ఫిలిస్తీయులు, ఇజ్రాయేలు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు. ఫిలిస్తీయులు ఎవరు? అన్యులు. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే ఇజ్రాయేలీలు వెళ్ళి యుద్ధం చేసేసారు. యుద్ధంలోని 4,000 మంది అయిపోయారు. ఎంతమంది? ఎన్ని శవాలు కనపడ్డాయి ఆ రోజు? ఒక్కరోజే 4,000 శవాలు. ఎవరి? ఫిలిస్తీయులే, ఇజ్రాయేలీలే? ఇజ్రాయేలీలే. ఎవరి? దేవుని బిడ్డలవి. 4,000 మంది పరారైపోయారు. వెనక్కి రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చి, మనం ఎందుకు ఓడిపోయామబ్బా? వీళ్ళ పాపం ఇలా కనపట్టాల, మనం ఎందుకు ఓడిపోయాము? మరలా తిరిగి గెలవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా మనము మందసాన్ని తీసుకొని పోదాం. 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఒక పెట్టె, దాన్ని మందసం అని అంటాం. ఈ మందసాన్ని తీసుకొని పోదాం, దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనం యుద్ధంలో గెలుద్దామని అనుకున్నారండి. యుద్ధంలో గెలుద్దామని అనుకున్నారు ప్రేమైన వారు. గెలుద్దామనుకున్నారు యుద్ధంలోని. ఈసారి మందసాన్ని తీసుకొని వెళ్ళారండి. ఇంతకుముందు మందసం లేదు, ఇప్పుడు మందసం. అంటే ఎవరికి సూచన? దేవునికి సూచనక. చాలా కోలాటంగా గొంతులు వేసుకుంటూ సంబరాలు పడుతూ వెళ్ళిపోయారండి. ఇది చూసి ఫిలిస్తీయులు భయపడ్డారు. ఏంటి వీళ్ళు? ఇంతవరకు కూడా 4,000 మంది చచ్చిపోయారు, ఏదో భయపడుతూ పోయారు అనుకుంటే, వీళ్ళు ఏంది ఇంత గొల్లు నరుస్తున్నారు? ఏంది ఈ విజయమైనటువంటి కేకలేంటి అని ఆలోచన చేసి అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారండి, ఓహో, వాళ్ళ మందలోనికి, వాళ్ళ దండులోనికి, ఇజ్రాయేలీల దండులోనికి వాళ్ళ దేవుడు దిగి వచ్చాడు. ఎవరా దేవుడు? యెహోవా. యెహోవా దిగి వచ్చి ఉన్నాడు. కనుక మనం ఎలా ఆ దేవుడి బారి నుండి మనల్ని తప్పించే నాథుడు ఎవరో అని అనుకున్నారు. అందరూ కలిసి ప్రేమైన వారలారా మొత్తానికి సిద్ధమైపోయారు. యుద్ధానికి సిద్ధమైపోయి చచ్చిపోతామో బ్రతుకుతామో తర్వాత చేద్దాం పదండి అని అనుకున్నారండి. ఎవరెవరికమ్మ యుద్ధం? ఫిలిస్తీయులకు, ఇజ్రాయేలీలకు. ఇప్పుడు ఎవరు వచ్చారు రెండో రౌండ్లో? దేవుని మందసం ఇజ్రాయేలీలతో ఉంది. ఫస్ట్ ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ఇప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. ఎవరి పక్షాన? ఫిలిస్తీన్లు కాదు, మళ్ళీ ఇజ్రాయేలీలే. మళ్ళీ ఫస్ట్ ఎంతమంది? నెక్స్ట్ ఎంతమంది? మొదట మందసం ఉందా? రెండోసారి మందసం ఉందా? మందసం ఉన్నా కూడా ఎంతమంది పోయారు? 30,000 మంది పోయారు. పాపం చేస్తే వాడు వాడు ఇజ్రాయేలీడా క్రైస్తవుడా తేడా ఏమి ఉండదు ప్రేమైన వారు. 30,000 మంది చచ్చిపోయారు. ఆ ఫిలిస్తీయులు యుద్ధంలో గెలిచారు. ఈ మందసాన్ని పట్టుకొని తెసపోయారండి. మందసాన్ని పట్టుకొని తెసపోయారు. ఒరే, ఇలా దేవుడు ఏదో గొప్పవాడు అనుకున్నారా? ఏదో వాళ్ళ దేవుడు వస్తే మనకు దండుల్లోకి దిగితే మనల్ని ఏదో వేసేస్తాడు అనుకున్నాం. ఇదేందిరా దేవుడు? వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడకుండా 30,000 మంది నేర్పించాడేంట్రా? కాబట్టి వీళ్ళని ఉత్తుత్తి దేవుడే అనుకున్నారండి. ఎవరి గురించి? మందసాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, తక్కువగా అంచనా వేస్తున్నారు. ఉత్తుత్తి దేవుడే, ఈయన ఒక దేవుడు, ఈ పెట్టిన దేశకపోయి మందసాన్ని దేశకపోయి అష్టారోతు అనేటటువంటి గుడిలోని, దాగోను అనే గుడిలోని వాళ్ళ దేవత ఉంటే ఆ దేవత ఎదుట ఇది పెట్టేశారండి. దేవత ఎలా నిలబడింది? పెట్టింది ఎక్కడ పెట్టాలి ఇప్పుడమ్మా? దేవత ఎదురుగా పెట్టాలి. దేవత ఎదురుగంటే దేవత ఎలా నిలబడింది? కాళ్ళతో నిలబడింది. ఆ కాళ్ళ బొమ్మే, దాని కాళ్ళు లేవు ఏవి లేవు, వాళ్ళ ఫీలింగ్ అది. ఆ కాళ్ళ దగ్గర పెట్టేశారండి, తలుపులు వేసేసారు. తెల్లారి తీసేసరికనే ఆ దేవుడు కాస్త బోర్లబడి ఉన్నాడు.
ఎవడా దేవుడు? అష్టారోతు దాగోను దేవత. అమ్మా ఏంటిది? దాగోను అనే దేవత ఎక్కడున్నాడు? దేవుడు వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడు? యెహోవా మందసం ఎక్కడైతే ఉందో అక్కడ బోర్ల పడి ఉన్నాడు. అయ్యయ్యో మా దేవుడు ఇట పడిపోయాడేంటి, అందరూ కలిసి తల ఒక చెయ్యేయండిరా అని అన్నారు. తల ఒక చెయ్యేయండిరా, ఈ దేవుడు లేవలేడు, వీడు ఈడికీడిగా లేచేవాడు కాదు, వీడు మనం చేతులు ఎత్తేనే లేస్తాడో అనుకొని అందరు కలిసి చెయ్యేసేసి లేపి మళ్ళీ అక్కడ పెట్టారు. మళ్ళీ అక్కడ పెట్టేసేసి స్టడీగా ఉండు, కంగారు పడబాకు, మేమన్నోలే జాగ్రత్తగా ఉండు అని అన్నారు. మళ్ళీ తలుపులు వేసేసారు. తెల్లారి తలుపులు వేసేసి మళ్ళీ తలుపులు తీసేసరికి చేతులు కాళ్ళు మెడకాయ మొత్తం మొక్కలు మొక్కలుగా కొట్టి అక్కడ పడేశాను. వీడు మొండెం మాత్రం మిగిలింది. ఎవడు మొండెం? దాగోను వాళ్ళ మొండెం, దేవత మొండెం. ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది? జీవం కలిగిన దేవుని మందసం ఇది. ఈ మందసం ఆ దేశంలో అన్యుల పరమైపోయింది, శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల పరమైపోయింది. ప్రేమైన వారు, ఫిలిస్తీయుల పరమ అయిపోయినప్పుడు వీళ్ళు లోపల ఉన్న మందసాన్ని ఎలా మాట్లాడారు? ఓ ఈయన ఈయన ఒక దేవుడేనా? ఈ దేవుడు తలుసుకుంటే మనల్ని ఏదో యుద్ధం అనే ఫస్ట్ ఏదో భయపడడం రా, ఈయన ఒట్టుట్టి దేవుడే, ఈయనకు ఆ శక్తి లేదు, తక్కువగా అంచనా వేశారు. ఇప్పుడు దేవుడి పవర్ ఆ దేశంలో చూపించాలా వద్దా? మొదలుపెట్టాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జనుల యొక్క మర్మస్థలాలలో గడ్డల రోగం వచ్చేసింది. ఏ రోగం? రోగం ఎందుకు వచ్చింది? పాపం చేసినప్పుడు చెప్పాలి మీరు. ఎప్పుడు వచ్చింది రోగం? పాపం ఎక్కువైందనుకో రోగం వచ్చింది మొదటి కారణం. రెండోది దేవుని మహిమ కోసం కూడా రోగాలు వస్తాయి. యోబు జీవితంలో రోగం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? పాపం ఎక్కువైతే రాలే. ఆయన ఘనత కోసం దేవుడి అనుమతితో సాతాను మొత్తిన తరువాత వచ్చేసింది. అతను పాపం చేయలేదు. మన బ్రతుకులలో ఎందుకు వస్తాయి రోగాలు? మనం పాపమే చేస్తున్నాం. గడ్డల రోగం ఎక్కడ? మర్మస్థలాలలో గడ్డల రోగం. ఏ దేవతను నమ్ముకొని జీవం కలిగిన దేవుణ్ణి అవమానపరిచారో అక్కడ గడ్డల రోగం, ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అర్థమైపోతున్నారు? ఒక్కొక్క శాల్తీని లేపేస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కడిని ఎవడి పాపం పండితే వాడిని టపీ టపీ అని లేపేస్తున్నాడు. ఒక్కొక్కడిని లేపేస్తున్నాడు. జనాలకు అర్థమైపోయింది, అయ్యో ఈ పట్టణంలో ఎందుకు ఈ రోగం వచ్చేసింది? ఈ పట్టణంలో మనల్ని కాపాడే నాథుడు లేడా అని అనుకున్నారండి. అనుకున్నారు ప్రియమైన వాళ్ళరా. వెంటనే ఈ మందసాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకు ఒకటి అర్థమైంది, ఒకవేళ ఈ రోగం ఈ మందసం మూలంగా వస్తుందా? ఇప్పుడు తగిలిందండి. ఇప్పుడు ఏది ఇంత జరుగుతూ ఉంటే, తమ వాళ్ళు కళ్ళ ముందు రాలిపోతూ ఉంటే, ఒకవేళ మన దేవత మొక్కలైపోయింది, ఇలా దేవుడు మూలంగా వస్తుందంటవా అని ఆలోచన చేసేసి, ఒరే ఏదో ఒకటి చేసి పక్క ఊరికి పంపించరా అన్న. ఏం చేయాలా? వీళ్ళ రోగాన్ని తగ్గించుకొని ఏం చేశారు వీళ్ళు? బాబు మందసం తీసపండి, మంచిది, చాలా మంచిది, తీసపండి అని అన్నారు. అక్కడికి తీసపోయారు. వాళ్ళకు మొదలైంది ఏంటది? గడ్డల రోగం. వాళ్ళకు మొదలైన తర్వాత వాళ్ళకు అర్థమైంది, ఓరే దరిద్రారా, మీ దగ్గర ఈ రోగాన్ని తీసుకొచ్చి మాకు అంటించారా, ఈ మందసాన్ని తీసుకొచ్చి మాకు ఇట్ట అంటించారా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? పక్క సిటీకి పంపించేశారు. మరొక సిటీకి పంపిస్తున్నారు. వాళ్ళు అన్నారు, బాబు మాకు వద్దురా ఆయన, ఆ మందసం వద్దు, ఆ రోగాలు వద్దు, దయచేరా, మేము కొంతమంది చచ్చిపోయారుగా, మీరు చచ్చిపోవాలి, తీసపడిరా ఆయన. తీసపోయారు. పట్టణాలను మార్చి 7 నెలలు తిప్పారండి. మొత్తానికి ఆ దేశంలో దేవుడి యొక్క శక్తి అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ఎవరి మూలంగా? దేవుని మూలంగా వస్తుందేమని లోపల అనుకున్నారు. అక్కడ ఉన్నారు కదండి యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఆ దేవత యొక్క యాజకులు, లేకపోతే ప్రవక్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా. వాళ్ళని పిలిపించి ఇక్కడ రండి, ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్పండి అని అన్నారండి. వీళ్ళు మాత్రం ఏం చెబుతారు? వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసి ఒక మాట అన్నారు, మనం ఒక ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఈ రోగాలు మనంతటా మనకి మన దురదృష్టవశాత్తో అదృష్టవశాత్తో ఈ రోగాలు వస్తున్నాయా, లేకపోతే దేవుని మూలంగా వస్తున్నాయా? ఇప్పుడు ఒక పరీక్ష పెడదాం. ఈ రోగాలు, ఈ ప్రాణహాని, ఇవి మనుష్యుల మూలమా, మన పాపముల మూలంగా వస్తున్నాయా, లేకపోతే నిజంగా దేవుడి మూలంగానే వస్తున్నాయా? ఒక టెస్ట్ చేద్దాం. ఏంటా టెస్ట్? కొత్త బండిని చెప్పండి. ఏంటా బండి? ఎడ్ల బండి. కొత్త ఎడ్ల బండిని చేయించండి. కొత్త ఎడ్ల బండికి ఏం కట్టాలమ్మా?
ఎడ్ల బండికి ఏం కట్టాలా? కుక్కలను కడతారా? ఎడ్ల బండికి ఎడ్లే కట్టాలి, ఎద్దులు కట్టాలి. ఏమండి, అవునా కదా అమ్మా? అవునా కదా? ఎడ్ల బండికి ఏం కట్టాలి? వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు. ఇది దేవుని మూలంగా వస్తుందో రావటం లేదో తెలుసుకోవాలంటే ఈ కొత్త బండికి ఎద్దులొద్దు, పాడి ఆవులు తీసుకురండి రెండింటిని. పాడి ఆవులు, కాడి మోయని పాడి ఆవులు, కాడి మోయని పాడి ఆవులు. పాడి ఆవులు అంటే ఏంటమ్మా? పాలిచ్చే ఆవులు. పాలిచ్చే ఆవులు అంటే ఏంటమ్మా? దూడలున్న ఆవులు, బిడ్డలున్న ఆవులు. కరెక్టా కదండి? బిడ్డలున్న ఆవులు. ఎప్పుడంటే ఆవు తల్లి, దానికి ఒక బిడ్డ. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? కొత్త బండిని చేయించి ఆ కొత్త బండికి ఏం కావాలి? రెండు పాడి ఆవులను తీసుకొచ్చి దీనికి కట్టండి. పాడి ఆవులను కట్టి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఈ బండిలో పెట్టి, ఈ బండిలో పెట్టి గడ్డలు ఉన్నాయి కదా, మన గడ్డలు వచ్చినాయి కదా, పందికొక్కుల రూపము గడ్డల రూపంతో బంగారపు దిమ్మెలు చేపించి అవి కూడా ఆ దేవుడికి ఒక బహుమానంగా అక్కడ పెడదాము. ఇప్పుడు దూడల్ని ఏం చేయాలి? దూడలను కూడా అక్కడ తీసుకురావాలి. దూడలను కూడా అక్కడ తీసుకురావాలి. బండికి ఆవులను కట్టి ఈ దూడలను ఈడ్చుకుంటూ పోండి, లాక్కుంటూ పోండి. లాక్కుంటూ పోయేటప్పుడు వాటి దూడలు ఎక్కడైతే ఏ ఇంటిలో నుంచి తెచ్చారో ఆ ఇంటిలో తల్లికి కనపడకుండా కట్టేయండి, తల్లికి కనపడకుండా కట్టేయండి. కట్టేసిన తర్వాత ఈ ఆవులు కనుక బండిని పడద్రోసి, ఆ బండిని పడద్రోసి, ఆ బండి మీద ఉన్నటువంటి ఆ మందసాన్ని కూడా పడద్రోసి ఆ దూడల దగ్గరికి వెళ్ళాయా, ఇది ఖచ్చితంగా కూడా, ఇది ఖచ్చితంగా మన దురదృష్టం చేతనే లేదా మన అదృష్టం చేతనే వస్తుంది అని అనుకుందాం. ఒకవేళ కనుక ఈ ఆవులు సరాసరి రాజమార్గమున పడి వాళ్ళ దేశంలోకి పోయాయా, ఇది ఖచ్చితంగా వాళ్ళ దేవుడి మూలంగా వస్తుంది అని అన్నారండి. ఇది ఖచ్చితంగా కూడా వాళ్ళ దేవుడి మూలంగా వస్తుంది అని అన్నారండి. ఇది ఎవరికి జరుగుతున్నటువంటిది? అన్యులు వాళ్ళు అనుకున్నటువంటి మాటలండి. నోరు లేనటువంటి మోగ జీవాలండి అవి, నోరు లేనటువంటి మోగ జీవాలండి. ఇప్పుడు ఇప్పుడు దేవుని ఘనత, ఇది నిజంగా ఎవరి మూలంగా వస్తుంది? దేవుని మూలంగా వస్తుంది. దేవుని మూలంగా వస్తుంది అన్న సంగతి ఆ రోజు ఉన్న ఫిలిస్తీన్లు అర్థం చేసుకోవాలంటే ఈ ఆవులు ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఆవులు ఏం చేయాలి ఇప్పుడు? బిడ్డలు అరుస్తూ ఉన్న అప్పటి వరకు పాలు తాగి తాగి పాలు కుడిచి 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 అక్కడ అరుసుకుంటూ వెళ్ళిపోతున్న బిడ్డలను అలా చూస్తున్నా కూడా ఆ మెడ మీద ఎప్పుడు మోసిన అలవాటు లేకపోయినా కూడా ఈ ఆవులు అలా నెమ్మదిగా ఉండాలి, కన్నీళ్లు విడుచుకుంటూ దేవుని నామ ఘనత కొరకు అవసరం అనుకుంటే బిడ్డలను త్యాగంగా విడిచిపెట్టైనా సరే ఈ దేశంలో నుండి అలా రాజమార్గమున పడి వెళ్ళిపోవాలి. ప్రియమైన వారలా, ఇది ఆవులకు వచ్చినటువంటి పరీక్ష అండి. ఇది ఇది ఆవులకు వచ్చినటువంటి పరీక్ష. ఏంటండి, ఇవి మోగ జీవాలు కదా, ఇవి అదే ప్లేస్లో కనుక ఇద్దరు తల్లులను పెడితే పోతారా? ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలి ఇప్పుడు, ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలి. ఎక్కడా కూడా దారి తొలగకూడదు, ఎక్కడా దారి తొలగకూడదు. రాజమార్గమున పడి చక్కగా వెళితే ఇది దేవుని మూలంగా అంటున్నారు. ఒకవేళ వెళ్ళారా, మరి బిడ్డల పరిస్థితి ఏంటి ఇప్పుడు? బిడ్డలో ఎంతసేపు అరిసి 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 చచ్చిపోతా, పాలిచ్చేవాళ్ళు లేక, వాటిని పట్టించుకునే నాదుడు లేక, బిడ్డలు ఏడ్చి 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 అవి చచ్చిపోతే ఎంత బాధండి వాటికి, ఎంత బాధండి. అయినా ఆవులు ఆలోచించాయండి, మాకు ఈ జన్మనిచ్చినటువంటి మా దేవుడు, మాకు ఈ జన్మనిచ్చి భూమి మీద మమ్మల్ని పశువులుగా ఆయన సృష్టిలో మాకు ఇచ్చినటువంటి అవకాశం వలన, మా వలన దేవుడికి ఘనం కావాలే తప్ప మా వలన ఎప్పటికీ ఆయనకు అవమానం జరగకూడదు, ఆయనకి ఎప్పటికీ అవమానం జరగకూడదు అని అనుకున్నాయండి, అనుకున్నాయి. సరాసరిగా ఎలా వెళ్ళాయో చూడండి ప్రియమైన వారలు, అద్భుతమైనటువంటి వచనమండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం, యెహోవా మందసము బంగారు గడ్డలను పంది కొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరుచుచు, అరుస్తున్నాయండి.
అరుస్తున్నాయండి బిడ్డలను విడిచిపెట్టి. ఇంకా మరలా మిమ్మల్ని చూస్తామో చూడమమ్మా, మిమ్మల్ని చూస్తానో చూడనో తెలియదు, వెళ్ళొస్తాం అమ్మా, బ్రతుకుతామని గ్యారంటీ లేదు. దేవుని కోసం వెళుతూ ఉన్నాం, దేవుని కోసం మా ప్రాణత్యాగానికి సిద్ధమైపోతూ ఉన్నాం. ఆ దేశం దాని దేశంలోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చంపిస్తారో లేకపోతే మమ్మల్ని బ్రతికిస్తారో మమ్మల్ని మరలా విడిచిపెడతారో మాకు తెలియదు. మీరు మాత్రం దేవుని కోసం బ్రతకండి అమ్మా అని దూడలకు చెప్పి అరుచుకుంటూ ఎలా వెళ్ళిపోయాంట అండి, అరుచుచు బెచ్చమేసు మార్గమును నడిచను. సరాసరి వెళ్ళిపోయి నీ ప్రేమైన వాళ్ళ సరాసరి వెళ్ళిపోయినాడు, సరాసరి వెళ్ళిపోయి ఆ దేశంలోకి వెళితే ఆ దేశంలో దేవుని బిడ్డలైన వారు అక్కడికి వచ్చి ఆ పెట్టెను చూసి ఆ మందసాన్ని చూసి ఆ బండిని చూసి ఆశ్చర్యపోయారండి, మా దేవుడు మరలా తిరిగి మా దగ్గరకు వచ్చేసాడు అని దేవుని చెప్పాలండి. ఒక్కసారి చూడగానే ఈ ఆవులు ఎంత మంచి ఆవులు ఇవి, ఈ ఎంత మంచి ఆవులు ఇవి, ఇవి సరాసరి మా దగ్గరకు వచ్చాయా, పైగా పాలిచ్చే ఆవుల్లా ఉన్నాయా, ఇవి పాలిచ్చే ఆవుల్లా ఉన్నాయని వాటిని విప్పి మరలా వెళ్ళగొట్టాలండి, వెనక్కి వెళ్ళగొట్టాలి. ఆ దరిద్రులు ఏం చేశారో తెలుసా, ఆ కొత్త పెట్టెను ఆ పెట్టెను దించి ఆ కొత్త బండిని చీల్చి ఈ ఆవులను నరికి నరికి కుతిక గోసి దాని రక్తాన్ని చిందించి ముక్కలు ముక్కలుగా కొట్టేసి ఈ కట్టెల్లో పెట్టి వాటిని కాల్చేశారండి. దేవుని ఘనత కోసం ఆవులకు అర్థమైందండి, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని మనుషులైన మనకు రాశాడండి దేవుడు. ఆవుల జీవితాల్లో కనబడుతున్నాయి ప్రేమైన వారిలా. పరలోకపు తండ్రి నామ ఘనత కొరకు ఆయనకు అవమానంగా జరగకూడదని, ఆయనకు అవమానం కలగకూడదని ఆయన కోసం తమ జీవితాలను తమ బిడ్డలను విడిచిపెట్టి, తమ బిడ్డలను విడిచిపెట్టేయండి. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము మీరు అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను భూములనైనను మీరు ఇండ్లనైనను ఏవైనా ఇక్కడ విడిచిపెడితే ఏమన్నాడు యేసుప్రభుల వారు, నూరంతలుగా ఫలమును మరి ముఖ్యముగా ఎక్కడ పరలోకంలో రాజ్యం ఉంటుంది అని అంటే ఎవరైనా విడిచిపెడుతున్నారా, ఎవరు విడిచిపెట్టడం లేదు. యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఈరోజు క్రైస్తవులలో లేదు ప్రియమైన వారులారా. శత్రువులుగా ఉన్న మనల్ని ఆయన ప్రాణం పెట్టి మరి కనికరించి మనల్ని క్షమించి మన కోసం ప్రాణం పెడితే ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడ్డామని మనం పేరుకు చెప్పుకుంటున్నామే కానీ సహోదరులు అనుకుంటున్నామే కానీ సహోదరుల మధ్య ప్రేమ లేదండి. సహోదరులంటే ప్రేమ లేదండి, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడటం లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడటం లేదు. ఒకళ్ళ ప్రమాదంలో ఉంటే ఇతరుల వారు చూసి అవమానకరంగా అలా అలా మాట్లాడుకుంటున్నారే కానీ మన సహోదరుడే అతనికి కూడా సహాయం చేయాలని కానీ జాలి చూపాలని కానీ కనికరం చూపాలని కానీ ఎక్కడైనా ఉందా, ఎక్కడా లేదు ప్రేమైన వాళ్ళ. మనం మారామా, మారినట్టుకు నటిస్తున్నామానండి, మనం మారామా, మారినట్టుకు నటిస్తున్నామా, ఏ త్యాగానికి రాము, ఒకరిని క్షమించము, మనం వాక్యాలను జీవితంలో పాటించము, దేవునికి మన జీవితాంతం కూడా అవమానమేనా, అవమానమేనా. ఇతరులను కనికరించండి అమ్మా, ఇతరులను కనికరించండి. మనం కనికరింపబడ్డాం, మనం కనికరింపబడ్డాం. ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి మనలోని ఈ క్వాలిటీస్ రోజు రోజుకి రావాలి. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలోకి వచ్చినటువంటి మీరు పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన మీరు మనమండి. మనం పాటించకపోతే ఇంకెవరండి పాటించేది, ఏదో ప్రసంగాలు చెప్పుకొని చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవటమేనా. మన బ్రతుకులు ఏం పాటింపులు ఉండవా, మన బ్రతుకులలో మన బ్రతుకు మూలంగా దేవునికి అవమానం జరుగుతుందా, దేవునికి ఘనత జరుగుతుందా, ఆలోచించమా. మనం ఆలోచించాలండి, ఆలోచించాలి ప్రియమైన వారల. దేవుడు ఇచ్చేటటువంటి చిట్ట చివరి అవకాశం అండి మనకు, మన బ్రతుకులలో కనుక కనపడకపోతే, కనపడకపోతే ఏవైతే దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్నాయో అవి కనపడకపోతే పరలోక రాజ్యంలో లేదండి. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. మేక గ్రంథం 6:8 చూడండి, మీ అందరికీ కూడా దేవుడు అడుగుతున్నటువంటి మాట, సహోదర ప్రేమ మీ మధ్యలో ఉండాలి. పరిశుద్ధులుగా మారినటువంటి మన బ్రతుకులలో ఎలాంటి ఉండాలో దేవుడు చక్కనైనటువంటి మాట కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం రాయించినటువంటి మాట అండి. మేక గ్రంథం 6:8 మనుష్యుడా, నిన్నే నీకే చెబుతున్నారు ఈరోజు, మనుష్యుడా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుని ఘనత కోసం బ్రతుకుతున్నావా, దేవుని అవమానపరుస్తూ ఉన్నావా, దేవుని ఘనత కోసం బ్రతుకుతున్నావా, దేవుని అవమానపరచడానికి బ్రతుకుతున్నావా. న్యాయమును న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడంట. మనల్ని ఏమి అడుగుతున్నాడంట చూడండి అమ్మా, ఏమంటున్నాడు మరొకసారి,
న్యాయంగా నడుచుకోండి, మొదటిది న్యాయంగా నడుచుకోండి, రెండోది కనికరాన్ని చూపండి, ఇతరులను ప్రేమించండి, తర్వాత దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇవేనండి దేవుడు అడుగుతున్నాడు. అర్థమైతే మీ జీవితాల్లో పాటించండి ప్రేమైన వారలారు. ప్రాణం పెట్టిన వాడు రేపు లెక్కడుగుతాడండి. నేను ప్రాణం పెట్టి పరిశుద్ధంగా నిన్ను మార్చి పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను పిలిచాను, సంఘంలో చేర్చాను, సహోదరుని క్షమిస్తున్నావా, సహోదరుల పట్ల ప్రేమ చూపగలుగుతున్నావా, చూపలేకపోతున్నావా? లేకపోతే నువ్వు నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతావు, నేను నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాను, మనం నిత్యాగ్నిగుండం కొరకు వెళ్ళిపోతాం ప్రియమైన వారలా. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితాల్లో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి సహాయం ద్వారా నెరవేరుద్దాండి, పరిశుద్ధంగా కన్నుమొద్దండి, పరిశుద్ధుండే మహాలోకానికి తిరిగి చేరదాం ప్రియమైన వారలరా. ఇలాంటి మంచి మాటలు మీ జీవితాల్లో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, అమ్మ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మాకు అమూల్యమైన సంగతులు తండ్రి మీరు మాకు వినిపించారు, అందును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. మా జీవితాలలో తండ్రి విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి, సహోదరులుగా మార్చబడినటువంటి మేము, సంఘంలో పరిశుద్ధులుగా పిలువబడే మేము తండ్రి, మీరు చూపినటువంటి మీ యొక్క లక్షణాలను తండ్రి మా బ్రతుకులలో తండ్రి అవలంబించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డలను దీవించండి తండ్రి, ఈ గ్రామాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరిని దీవించండి తండ్రి. మీరు విత్తినటువంటి మాటలు తమ జీవితాలలో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన